తండేల్ తండేల్ అసలు ఏంటి తండేల్ అని ఫిక్స్ అయిపోదాం మనం తండేల్ దేవరా ఏంటి సడన్ గా సడన్ గా ఈ వాటర్ బాడీస్ మీద సినిమాలు షిప్ అది ఇది వాళ్ళ వేయర్ ఎఫెక్ట్ అంటారా సరే సరే అయినా పక్కన పెట్టేస్తే ఐమ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ అండి ఐమ్ ది ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాం స్టేట్కుంటే ఇంటర్ ఫినిష్ చేస్తాను ఆల్రెడీ సెకండ్ వీడియో కాబట్టి వెల్కమ్ టు బాల్ పిక్ మీటింగ్స్ చెప్పి 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 నూరు అరిగిపోతుంది వాటర్ కూడా దాకా రాల్సి వస్తుంది సబ్స్క్రైబ్ అయితే చేయాలబ్బా వన్ ఫిఫ్టీ కే బై జనవరి టూ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇట్స్ టార్గెట్ ఓకే ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంట్రా అసలు నీ నొప్పి ఏంట్రా ఎందుకురా నీ బాధ అంటే పెర్ర గిల్లుడు ఈజ్ అన్ ఆర్ట్ అది ఆర్గానిక్గా గిల్లాలి గిల్ల గిల్లుతున్నట్టు తెలవకుండా గిల్లి ఏడిపించాలి అదిదా టాలెంట్ అదిదా టెక్నిక్ అలాంటిది ఈ సినిమాలో ఈ బేసిక్గా చాలా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఉంటాయండి దేశప్రేమ హిందూ ప్రేమ అమ్మ అమ్మాయి ప్రేమ ఓకే అమ్మాయి ప్రేమ మళ్ళీ మీరు సింగిల్ బాగా అట్లా ఓకండి నేను చెప్తాను ఎందుకు సో బేసిక్గా ఈ దేశం మీ దేశం ఏంట్రా మీ దేశం ఇద్దరా మీ దేశం అదిరా అంటే వందే మాత్రం బీజేయం వేసి మనం వెళ్ళారనుకోండి ఆహ్ ఆ ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యింది అని చెప్పి మీలో ఆ ఫీలింగ్ని ఈజీగా కలగ అలానే హిందూ ముస్లిం దాని మీద ఎక్కువ చేస్తున్నారు సో అది కాకుండా ఇంకా అమ్మాయి విషయానికి వచ్చారు అనుకోండి మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ మన రవితేజ గారి సినిమా ఒకటి వచ్చింది స్టూవర్ట్పురం దొంగ ఆ సినిమా ఆ సినిమాలో ఒక అమ్మాయిని ఒక సీన్ ఉంటుంది బట్టలు ఇప్పేసి మీకు చూస్తే అర్థం వస్తుంది అర్థమైంది ఇదే ఇదే కాకుండా పోకరి సినిమాలో కూడా అదే ఉంటుంది ఏది కమిషనర్ కూతురుని తీసుకొచ్చి అర్థం అది చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా మీరు ఒక మీలో ఒక ఎమోషన్ని తీసుకొస్తుంది మీరు పాత సినిమాలకి వెళ్ళాలి పాత సినిమాలు కూడా అంతే హీరో ఒక చెల్లి ఉంటుంది చెల్లి మ్యాక్సీ రేప్ అండి ఆలోచిస్తున్నారు చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయి వెంకటేష్ గారి సినిమాలో ఉన్నాయి అర్థమవుతుంది అలా విలన్స్ వచ్చి రేప్ చేస్తారు లేదా రేప్ చేయడానికి ట్రై చేస్తారు ఇంకా హీరో ఎమోషన్ వచ్చేస్తుంది మీకు అర్థమవుతుంది కదా క్లారిటీగా ఏం జరుగుతుంది అని అలానే ఈ పేట్రియాటిజం కూడా మీకు ఏంటంటే కొంతమంది కొన్ని లెవెల్స్లో కన్విన్స్ అవుతారు నేను కన్విన్స్ అవ్వను విజయేంద్ర వర్మ సినిమా ఉంటుంది అది మీరు చూ వెళ్ళి చూడండి ఒకసారి ఎంత లీక్గా చూపిస్తారో ఆ దేశ ప్రేమ వాటెవర్ సో అది ఇది సేమ్ నా దృష్టిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలరెన్స్ లెవెల్ ఉంటుంది ఇది వచ్చిన చిన్న బిట్ అయినా సరే నాకు ఇంకా పిచ్చిలేసిపోయింది ఎందుకు పిచ్చిలేసిపోయిందో చెప్తా నేను పాయింట్ బట్టి చెప్తాను ఫస్ట్ ఏదైనా స్టార్టింగ్ నుంచి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంట్రా అంటే తండేలు యాస చూస్తుంటే శ్రీకాకుళం సరే అంత బాగానే ఉంది అదే శ్రీకాకుళంలో ఉన్నాడు పాకిస్తాన్ ఎలా దొరికాడు అంటే మనకు వచ్చిన గ్లిమ్స్ ప్రకారం మాట్లాడుతున్నాను అక్కడ రాశారు ఏంటి కరా కరాచి పాకిస్తాన్లో అరెస్ట్ చేసి పెట్టారని అంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఇలా యూటర్న్ తీసుకుని అడదాకి వెళ్ళారా లేదా అదే చెప్తారు అది చాలా కన్విన్సింగ్గా చూపించారు మీరు ఒక శ్రీకాకుళం ఆ అబ్బాయి మీరు వెళ్ళిపోయి యూజువలీ గుజరాత్ ఫిషర్మెన్ అట్ సైడ్ బార్డర్ ఉంటుంది కదా పాకిస్తాన్ వాటర్స్కి అటు వెళ్తారు లేదా ఇటు ఏమన్నా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఆ టైప్లో బంగ్లాదేశ్లో దొరికి ఇటు నుంచి డిపోర్ట్ చేసి అట్లే ఏమైనా చేసిరా ఏదో ఒకటి అబ్బా అది కన్విన్సింగ్గా లేకపోతే చిరాకు దొబ్బుద్ది ఎందుకంటే నాకు యాసా కావాలి పట్టుకోబోయే నేను అలా పాకిస్తాన్లో వాడేస్తాను అంటే హౌ ఈస్ ఇట్ పాసిబుల్ పాకిస్తాన్ ఆడు ఉంది ఈ శ్రీకాకుళం ఈడు ఉంది సో అది నెక్స్ట్ బిల్డప్ బాబాయ్ డైలాగ్స్ అండి నాకు బేసిక్గా ఇదిగు చిరాకు ఎలా ఉంటుందంటే ఒక పంచ్ చేయడం కోసం ఒక సీన్ సెటప్ చేసినట్టు అది కొంచెం ఆర్గానిక్గా అదే చేస్తారు రైటింగ్ అంటే అదే కదా నువ్వు ఆల్రెడీ సీన్స్ అయినా ముందే పెట్టుకుంటావు కానీ మీకు సింపుల్గా చెప్పాలంటే ద మోస్ట్ జబర్దస్త్ హైపర్ ఆది బిహేవియర్ అది మీరు చూడండి ఆయన ఆయన జోకులన్నీ సింగిల్ సెటప్లో ఉంటాయి ఏంటంటే ఆయన ఆల్రెడీ పంచ్ ఫిక్స్ అవుతాడు దాని తర్వాత దాని తగ్గట్టు క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకుంటాడు ఆర్గానిక్ ఉండదు స్కిట్లో అలానే ఇక్కడ కూడా అంతే అరే పోలీసు వాడు వచ్చి సరే మిలిటరీ వాడు అరెస్ట్ చేశారు హీరోని జైల్లో పెట్టారు ఉన్నోడు వస్తాడు కరెక్ట్ ఇలా దాని మీద చేయబెడితే మీ దేశం మీద ప్రేమ ఏంటారా అంటే సెటప్ అనమాట అప్పుడు ఇలా తిరిగి మీ దేశం ఏంటరా మీ అడుగు అడుగుదినేసినట్టు ముష్టి వేసినవరా మీకు మీ దేశం మాదిరా దేశం అని చెప్పి తొడగొట్టాలి సో డూ థింక్ దట్ ఈస్ ఆర్గానిక్ మీకు అది చూస్తే మంచి ఫీల్ వచ్చిందా నాకైతే నో దేశప్రేమ లేదా నువ్వు పాకిస్తానే నువ్వు ఇది అది అనే ముందు ఎవరికంటే కంట్రీ ఆడికి ఇష్టమేనండి ఆబ్వియస్లీ సో మనది మనం తోపని చెప్పుకోవడం కోసం పక్కన జోకర్ అనక్కర్లేదు ఇప్పుడు పాకిస్తాన్ మీకు ముష్టి వేసినాం బంగ్లాదేశ్ మిమ్మల్ని పిత్ వేసినాం ఆ శ్రీలంక మిమ్మల్ని ఏరిగినాం అంటే ఎవడింటాడు ఏం లాజికల్ అది వీ హావ్ మనం యాజ్ అ బిగ్గర్ కంట్రీ వీ హ మోర్ రెస్పాన్సిబిలిటీ వీ హావ్ టు బిహేవ్ రెస్పాన్సిబిలిటీ సరే సినిమా థీమ్ ఇంకా అదే పేట్రియాటిజం అది అంటున్నారు కాబట్టి ఇంకా కన్విన్స్ కావాలి ఏం చేస్తున్నారు అంటే కన్విన్స్ చేయాలి వాళ్ళు మనం ఈజీగా అవ్వాలి అని కాదు కానీ వాళ్ళు చేయాలి నాకు ఫస్ట్ నుంచి అంటే కొంచెం తేడా కొడతాండి సీతారామం తీసుకోండి రోజా సినిమా నాకు పర్లేదు నచ్చింది కానీ చెప్తున్నాను కదా అన్ని సేమ్ దాంట్లో ఉంటే వస్తారు వీళ్ళు మట్టుకోతారు కిడ్నాప్ ఇక్కడ అమ్మాయి ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది తమిళ్లో కూడా వచ్చింది ఒకటి మారానో మరానో ఏదో ఉంటుంది ధనుష్ తే ధనుషు ఇంకా హీరోయిన్ పేరు మర్చిపోయింది తను రీసెంట్గా తెలుగు టీవీ సిరీస్ కూడా చేశారు దూతాలో ఉంటారు సో వాళ్ళిద్దరి దగ్గర సినిమా సినిమా వచ్చింది అది కూడా అంతే అమ్మ అడెక్కడో ఎక్కడో తినెక్కడో ఇంకా లవ్వు విడదీశారు అది ఇదే ఏర్రేమ్మ సాంగ్ సాంగ్స్ బాగుంటాయి బట్ ఓకే అదే నాకు నచ్చదు ఇంకా అన్నీ అయ్యే అయ్యే అంటే ఏమో ఏదైనా మంచి పాయింట్ ఉంది ఏదైనా మంచి ఇది ఉంది అంటే పర్లేదు కానీ సి బేసిక్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం కన్విస్ చేయాలి అక్కడ డిఎస్పి నా నమ్మకం లేదు నెక్స్ట్ యాక్టింగ్తో కన్విన్స్ చేయాలి కష్టమే చెప్పే కదా ఆయనతో కొంచెం కష్టమే అది కూడా ఇలాంటి ఎమోషన్ అంటే చాలా కష్టమే సరే ఇవన్నీ పక్కన పెట్టండి పోనీ విజువల్గా కంపెల్లింగ్గా ఉందా అంటే గ్రీన్ స్క్రీన్ మ్యాక్స్ తెలిసిపోతుందండి అమ్మ ఏదో స్విమ్మింగ్ పూల్లో తీసినట్టు ఉంది మీరు చూడండి నీట్గా ఎల్లో లైటు ఆ బ్యాక్గ్రౌండ్ ఏమో చాలా ఈ మధ్య టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఇంకా బెటర్ అవుతుంది అనుకుంటే ఇంకా వెనక మాలి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతారు అనిపిస్తుంది ఎల్లో లైట్ లైట్ వద్దులేండి ఇంకా స్పెసిఫిక్స్ వద్దు కానీ నాకైతే చాలా అసలు కన్విన్సింగ్గా లేదు సరే ఇంకొక పాయింట్ కూడా చెప్తానండి ఈ వాటర్స్లో ఇంటర్నేషనల్ ఇప్పుడు బేసిక్గా నా నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది నా థాట్ పాస్ ఎలా ఉంటుందో మీకు చెప్తే యుల్ అండర్స్టాండ్ వేర్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ ఇప్పుడు బార్డర్ ఉంటుంది ఓ రూల్ ఉంది ఇంటర్నేషనల్ వాటర్ ఉంది పాకిస్తాన్ వాటర్ ఉంది ఇండియన్ వాటర్ ఉంది మనం తప్పు చేసి పాకిస్తాన్ వాటర్లోకి వెళ్ళాం వాడు పట్టుకున్నాడు ఆడికి వెళ్ళి తొడగొట్టి అంటే అక్కడ అక్కడ లేదు స్కోప్ లేదు అక్కడ నువ్వు తప్పు చేస్తే వాడు పట్టుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడు ఇప్పుడు వాడిని ఎదవని చేసి వాడిని విలని చేసి నువ్వు నాలో ఎమోషన్ రగ్లిచ్చి నాలో పేట్రియటిజం లేపుతా అంటే లేవదు సో యూ హ్యావ్ టు ఫైండ్ సమ్ ప్లాట్ పాయింట్ ఎందుకంటే ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ కాదండి చాలా మందికి తెలియదేమో కానీ నేను ఇందాక ఈ సినిమా వల్లే చూశాను హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అక్కడ ఇక్కడ ఇండియా వాళ్ళేం తక్కువ కాదు ఇండియా వాళ్ళు కూడా పాకిస్తాన్ ఫిషర్మెన్ వస్తే టెర్రరిస్ట్ అని వేశారు బికాజ్ మనకు ముంబై అటాక్ జరిగింది కాబట్టి మనకి ఆ భయం ఉంది కాబట్టి మేబీ టెర్రిస్ట్ అయి ఉండొచ్చు అయ్యి ఉండకపోవచ్చు వాళ్ళు కూడా స్పైసు స్పైసు అని చెప్పి వాళ్ళ భయం వాళ్ళది సో వందల వందల మంది అరెస్ట్ అవుతున్నారు ఐ థింక్ మోడీ కన్నా ముందు నాకు తెలిసి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అనుకుంటా అక్కడ ఇక్కడ హండ్రెడ్ హండ్రెడ్ ప్రిజినర్స్ని స్వాప్ చేసుకున్నారు చాలామంది అక్కడే చనిపోతున్నారు లాయర్ లేక డబ్బులు లేక ఇట్స్ వెరీ హార్డ్ ఇట్స్ వెరీ హార్డ్ సో మీరు ఆ లైఫ్ చూపించాలి గుడ్ లైక్ నేను ఏమని చెప్పడానికి కానీ మీకు అర్థమవుతుంది కదా వాళ్ళ హార్డ్షిప్ కానీ అసలు ఎందుకు వెళ్ళారు ఏమైనా అలా చూపించు కానీ ఇక్కడ మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మీరు ఇలా అందులో మీరు పేట్రియాటిక్ యాంగిల్ ఎత్తికి ఆ దాన్నే పట్టి దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ అని ట్రై చేస్తే మాత్రం చాలా కష్టమే సో ఇదండి సో బేసిక్గా ఇది ఒకటే అదంతా పక్కన పెట్టేస్తే ఓన్లీ హోప్ సినిమాకి ఏంటో నాకు అనిపించిందంటే సాయిపల్లవి గారు గ్యాప్ తర్వాత వచ్చారు అలా టా సినిమాలు చేయరు సో ఏదో తన్ని చూసి నాకు సినిమా మీద కొంచెం నమ్మకం వస్తుంది బట్ యూ హ్యావ్ టు సీ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మాట్లాడగలుగుతాను ఈ ఇప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఫ్రస్ట్రేషన్ అనమాట చాలా లో హ్యాగింగ్ ఫ్రూట్ని పట్టుకొని పిండుతా ఇట్లా బత్తా వినట్టు పిండుతా అంటే నాతోటి కాదు మీకేం అనిపిస్తుంది మీరు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారా లేదు నువ్వే తప్పు మాకు దిస్ ఈజ్ వాట్ వీ వాట్ దిస్ ఈజ్ ద పేట్రియాటిజం దిస్ ఈస్ ద ఎమోషన్ అంటారా రాయండి డోంట్ క్వశ్చన్ ద పేట్రియాటిక్ ఎమోషన్ కూడా అవుతుంది ఈ మధ్య సో అది సో చూసుకుని బాల్పి మళ్ళీ వచ్చారు థ్యాంక్ యూ